రైట్ సార్, ఇప్పుడు వరకు మీరు చాలా మంచి మంచి విషయాలు అనేవి మాకు చెప్పడం జరిగింది. అలాగే మాకున్న ఈ కొన్ని క్వశ్చన్స్ కూడా వాటి కూడా మీరు సమాధానం చెప్పండి సార్. ఇది కామన్గా పబ్లిక్లో ఎలా అంటే వారు చెప్పలే, అంటే ఎవరిని అడగాలో తెలియదు, దానికి ఏం చేయాలో తెలియదు, అటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు సార్. దానికి సంబంధించి కూడా మీరు ఈరోజు మాతో పాటు చెప్పండి సార్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే సార్, మాది ఇప్పుడు డబ్బు సంపాదించాలి అనే ఒక నియమం పెట్టుకొని దాన్ని సంపాదించడానికి ముందుగా ఆ వ్యక్తి తీసుకోవాల్సిన నియమాలే కానీ ఆ జాగ్రత్తలు కానీ ఏ విధమైన తీసుకోవాలో మీరు చెప్పండి సార్. మాకు తప్పకుండానండి సార్. ధనం మూలం మిథం జగత్ అన్నారు. రైట్ సార్. ఈ ప్రపంచంలో భిక్షగాడి దగ్గర నుంచి అపర కోటీశ్వరుడు వరకు కూడా డిపెండ్ అయ్యేదంతా కూడా ధనం మీదే. అవును సార్. మీరు ప్రేమించేది, ద్వేషించేది, మిమ్మల్ని ద్వేషించాలన్నా మిమ్మల్ని ప్రేమించాలన్నా డబ్బు లేకపోతే ద్వేషిస్తారు, డబ్బు ఉంటే ప్రేమిస్తారు. సో ఆ డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా డబ్బు అనే దానికన్నా కూడా సంపాదించాలంటే సంకల్పం చాలా గొప్పగా ఉండాలి. ఓకే సార్. అద్భుతమైన సంకల్పం ఉండాలి. యద్భావం సద్భవతి అంటారు. మీరు ఏదనుకుంటే అది అవుతారండి. యు ఆర్ ద పవర్ఫుల్ మ్యాన్. యు ఆర్ ఓన్లీ ఎ పవర్ఫుల్ మ్యాన్. మిమ్మల్ని ఎవరు ఏదో ఇప్పుడు నేను కొన్ని నమ్ముతాను సార్, మీరు చేసిన పాపాలను భగవంతుడు రక్షిస్తాడేమో కానీ పూజలు చేస్తే, పూజలు చేస్తే కోట్లు వస్తాయి, ఆ యంత్రం పెట్టుకోండి, ఈ మంత్రాలు చదవండి, వీటి వల్ల నీకు మనశ్శాంతి ఉపశమనం జరుగుతుందేమో కానీ అవే జరుగుతాయి అనుకుంటే గుళ్ళో ఉన్న ప్రతిపంతులు కూడా ఒక అదాని అంబాని అవ్వాలి. నిత్యం స్వామి కైంకర్యాల దగ్గర ఉంటారు. మనం కర్మజీవులం అండి. కర్మజీవులం అంటే మనం పనిచేయడానికి వచ్చాం. ఈ 5 ఏళ్ళు ఒక రకంగా లేవు, ఈ 5 వేళ్ళు ఒక్క రకంగా లేవు, కానీ ఇవి ఇలా వస్తే అన్నీ ఈక్వల్లే. ఒక్కొక్క దానికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే నీలో ఉన్న స్ట్రెంగ్త్ను నువ్వు కనుక్కోవడమే నీ గొప్పతనానికి, నీ ఔన్నత్యానికి, రేపటి నీ భవిష్యత్తుకి చాలా గొప్ప కారణం. అయితే వీటన్నింటికంటే ముందు క్యారెక్టర్ చాలా ముఖ్యం సార్. ఓకే సార్. మీరు డబ్బు సంపాదించాలన్నా, ఒక వ్యక్తిగా ఎదగాలన్నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటు, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంటు, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఒక క్రికెట్కే కాదు, ఎంత ఆటగాడికైనా టైం లేకపోతే సచిన్ టెండూల్కర్ అయినా బౌల్డ్ అయిపోతాడు. అంటే ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు. రాత్రి సమయాలు నిద్రించడానికి ఉపయోగించుకోవాలి, పగటి సమయాలు పనిచేయడానికి ఉపయోగించుకోవాలి. అవును సార్. ఈ వ్యతిరేక రెండు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేక ఫలాలు ఇస్తాయి. అయితే మరి నైట్ షిఫ్ట్లు చేసి సంపాదిస్తుంది, నైట్ షిఫ్ట్లు చేసి నువ్వు సంపాదించట్లా, నిన్ను నీతో పని చేయించుకున్న వాడు హాయిగా పడుకుంటున్నాడు, నువ్వు నీతో పని చేయిస్తున్నాడు వాడు. ఓకే. చాలామంది అవునండి నైట్ షిఫ్ట్లో పనిచేస్తుంది, నైట్ షిఫ్ట్లో నువ్వు పని చేస్తున్నావు, నీతో పని చేయించేవాడు హాయిగా నిద్రపోతాడు. మన పైన గోళ్ళు ఉన్నారు కాబట్టి నీ శక్తిని నువ్వు గుర్తించలేనప్పుడు, నీ గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేనప్పుడు నిన్ను ఇంకొకడు గుర్తించి నిన్ను వాడుకుంటాడు. ఓకే. వాడు ఉన్నతికి నువ్వు వారధి అవుతావు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అని అంటే ముందు ప్రతి వ్యక్తినండి 86 లక్షల జీవరాశుల్లో పనికిరాని మనిషి కానీ పనికిరాని పుష్పం కానీ ఈ ప్రపంచంలో లేదు. నువ్వు దేనికి పనికొస్తావు అనేది నిన్ను నువ్వు నిర్ధారించుకుంటే నువ్వు ప్రతి వ్యక్తి గొప్పవాడే. శ్యామ్ గారు మీరు కానీ నేను కానీ అక్కడ ఉన్న కెమెరామెన్ కానీ సార్, చూస్తున్న జనాలు కానీ ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళేనండి, ప్రతి వాళ్ళు కోటీశ్వరులేనండి. ఇందాక చెప్పాను మొట్టమొదటిగా యద్భావం సద్భవతి. మీరు నేను ఏదనుకుంటే మీరు అదవుతారు. దానికి నేను ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ చెప్తాను సార్. చెప్పండి. ఒక మనిషి రోజు 10-12 గంటలకు లేస్తాడండి, 10-12 గంటలకు లేస్తాడు. వాడు ఎంత ప్రయత్నించినా వెళ్ళట్లేదు, లేవట్లేదు. మీ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు US టికెట్ రేపు 2 లక్షల రూపాయలు పెట్టి ఒక అమెరికా టికెట్ కొన్నారు, ఫ్లైట్ 3 గంటలకి, వాడు 12 గంటలకు రోజు 10 ఇంటికి తెల్లవారు రాత్రి 10 గంటలకు పడుకొని తెల్లారి 10 ఇంటికి లేచేవాడు. ఆ రోజు 12 గంటలకు పడుకొని 5 ఇంటికి ఫ్లైట్ అయితే 3 గంటల ముందు ఉండాలి కాబట్టి 1 గంట 12 గంటలు లేచి కూర్చుంటాడు. మీరు 1 గంటకు లేవాలి అని అనుకుంటే మీ అలారం తప్పకూడదేమో కానీ మీ కళ్ళు మాత్రం మీరు లేచి ఇలా తీసి చూడండి, 12 ఎగ్జాక్ట్లీ ఉంటుంది.
ప్రాక్టికల్గా నేను అనుభవించి 10 మందితో నేను ప్రూవ్ చేసి చెప్తున్నమాట. మీరు ఒకటి అనుకొని పడుకోండి, రేపు నేను తెల్లవారు ఉదయాన్నే 6 గంటలకు లేవాలి అని మీ మైండ్కి అలారం ఇచ్చి పడుకోండి. మీ అలారం చెడిపోద్దేమో, మీ ఫోన్ మోకపోవచ్చు, మీరు ఖచ్చితంగా అలా లేచేసరికి 6 అవుతుంది. అంత పవర్ఫుల్ అండి మైండ్. మీరు ఏది అవ్వాలనుకుంటే అది అవుతారు. మీరు ఇలా హిట్ ఛానల్ లాంటి నేను ఒక ఛానల్ పెట్టగలను పెడతానంటే పెట్టేస్తారు. అయితే ఎంత బలీయంగా మీరు తీసుకున్నారనేది ఆ సంకల్పం ఆధారపడి ఉంటుంది. అంటే అనేసుకోవడం అంటే అనేసుకోవడం కాదు. అవును సార్, దానికి ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు ఉండాలి. మీరు అనుకొని పడుకోవాలి. అనుకొని నేను పక్కా లేస్తాను, లేవగలను అనుకుంటేనే లేస్తారు. మీరు అవ్వగలను అనుకుంటేనే అవుతారు. నేను అనుకున్నాను, సాధించాను. నేను ఒక 5-6 పని కల్పించగలిగాను. దానికి మనం అనుకోవడంలోనే ఉంటుంది. డిసిప్లిన్ సార్, మొట్టమొదటి డిసిప్లిను, యాటిట్యూడు, క్యారెక్టర్, దీస్ 3 are most important డబ్బు సంపాదించడానికి. పోగొట్టుకోవడానికి ఇందాక చెప్పాను కదా, సప్త వ్యసనాలు ఉన్నాయి. మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి సప్త వ్యసనాలు ఉన్నాయి. 8వ వ్యసనం మనిషికి డబ్బు సంపాదించడం. ఆ వ్యసనానికి ఏ మనిషి అలవాటు పడ్డు, అలవాటు పడినవాడు అది తన మరణపు అంచుల వరకు కూడా. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ డబ్బు సంపాదించడం అనే వ్యసనం ఉన్నవాడు మీకు స్ట్రక్చర్ మీద ఉన్నా, శిలలు ఎక్కుతున్నా ఎలా సంపాదించాలనే ఆలోచిస్తాడు, ఏం చెయ్యాలనే ఆలోచిస్తాడు. నేను ఒకసారి భాస్కరాచార్యని ఈసేయలు చాలా ఫస్ట్ టైం నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యానండి. అప్పుడు మంచి ఏజ్లో ఉన్నప్పుడు భాస్కరాచార్య గారు అని, ఇప్పుడు పలోమే హాస్పిటల్ ఏదో ఉంది అక్కడ, ఒక చిన్న హాస్పిటల్ ఉండే హాస్పిటల్లో ఆయన దగ్గర అడ్మిట్ అయ్యాను. ఎంత 4000 ఎంత బిల్ అయింది, చాలా పెద్ద అమౌంట్ అప్పుడు బిల్ అయితే. నేను అక్కడ ఉండి కూడా నా ఆలోచన అంత ఏంటంటే, ఈయంత వ్యాపారం ఎలా చేయాలి డాక్టర్ గారితో. డాక్టర్ గారు కొత్తగా ఉంది సార్, ఇది కొత్త ప్రతి చోట చాలా కొత్తగా ఉంది సార్. అంటే మీరు అడ్మిట్ అయ్యారు, అడ్మిట్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ప్రాబ్లం ఉంది, నాకు నేను సాల్వ్ చేసుకోలేను. సాల్వ్ చేసుకోవాలని బాధ్యత ఎవరిది? డాక్టరు. మెడిసిన్స్ అయిన ఎవరు ఇస్తారు? డాక్టర్ ఇస్తాడు. నేను అనుకుంటే అవ్వదు కదా. నాకు తెలిసిన విద్య ఏంటి, నేను పలానా చోట ఒక వెంచర్ ఉంది, ఆ వెంచరు ఈయనకి ఎలా ఉపయోగపడుద్ది. నాకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా పొద్దున్న 7 గంటలకు రాత్రి 7 గంటలకు వెళ్తే రాత్రి 11 గంటలకు పేషెంట్లు అంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అపాయింట్మెంట్ ఇస్తాడు. అలాంటిది నాకు 4 రోజుల పాటు అంత అపాయింట్మెంట్ ఇస్తే వదులుతానా? ఇది కొత్త డిఫరెంట్ ఆలోచన సార్, వదలం కదా. వచ్చినప్పుడల్లా నేను నాకున్న ఆలోచనతో సరదాగా చలువుతిగా మాట్లాడతారే సార్, మీరు ఏంటి సార్, నా దగ్గరికి ఇంత 100 మంది పేషెంట్లు చూశాను, ఎవడన్నా వచ్చి నాకు అర్జెంట్, నేను నవ్వుతూ ఉంటావు, హ్యాపీనెస్ ఉంటుంది ఏంటి అని అంటే, సార్ ఏముంది సార్, నా డ్యూటీ, నాకు మీరు ఉన్నారు కదా సార్, మీరే దేవుడు. ఓకే, కానీ నాకు ఇంత చేసినా మీకు నేను ఏదో ఒకటి చేయాలి కదా. అంటే చెప్పండి, అంటే నేను చేసే మీరు చేసేది మీరు చేస్తున్నారు, మీరు వృత్తి ధర్మం, నాకు తెలిసింది నేను మీకు ఏదో ఒకటి చేయాలి కదా. మీకు నేను ఖచ్చితంగా మీరు నేను బిల్ కట్టిన తర్వాత మీరు మిమ్మల్ని నేను మర్చిపోతాను, మీరు మాత్రం నన్ను ఎక్కడ ఇప్పటికీ మర్చిపోలేరు, అలాంటి గిఫ్ట్ ఇస్తాను మీకు అన్న. అయ్యో తప్పకుండా సార్ అన్నాడు. 14 రోజులు వెంచరాను. డిశ్చార్జ్ అయిన తర్వాత తీసుకెళ్లాను. ఆయన ద్వారా 30 ప్లాట్లు వచ్చాయి. 30 ప్లాట్ల మీద 2 లక్షల రూపాయలు సంపాదించాను. 4000 రూపాయలు బిల్లు కట్టి అదే డాక్టర్ ద్వారా 2 లక్షల రూపాయలు సంపాదించాను. ఎవరికి తెలియదు సార్ ఇలాంటి టిప్స్ అన్నాయి సార్ ఇందులో. టిప్స్ అని కాదు, అంటే థింక్ పాజిటివ్. అదే సార్. అయితే ఇంకొక జోక్ ఏంటంటే, ఆయనే భాస్కరాచార్య గారు, డాక్టర్ గారు, వాళ్ళ అమ్మాయి పెళ్లి కార్డు వెతుక్కొని మరీ వచ్చాడండి. సూపర్ సార్. ఆయన ఇచ్చింది ఎక్కడ అనుకుంటున్నారు? జనచైతన్యలో ఇప్పుడు మీకు మరి మణికొండ దగ్గర ఒక వెంచర్ వేశారు జనచైతన్య, దాంట్లోనండి. అప్పుడు మేము 100 రూపాయలకి ఇచ్చాం సార్. 200 గజాలు 100 రూపాయలకి ఇస్తే ఆయన 2 ప్లాట్లు తీసుకున్నాడు. 2 ప్లాట్లకి ఒక్కొక్క ప్లాటు 100 రూపాయలు గజం అంటే 2 కోట్లు 2 కోట్లు 4 కోట్లు అండి. 4 కోట్ల రూపాయలు వచ్చాయి. ఒక ఫ్లాట్ 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. ఒక అమ్మాయికి 100 రూపాయలు కట్నం ఇచ్చాడు. మళ్ళా అప్పుడు కూడా మొత్తం అమ్మాయనంటే అమ్మాయమని చెప్పాను. తర్వాత ఏం చేశాడంటే అక్కడి నుంచి నార్సింగ్ అవతల 1000 గజాలు కొనుక్కున్నాడు. అంటే 400 గజాలు అమ్ముకున్నాడు, కూతురు పెళ్లి చేశాడు, చదివించుకున్నాడు, ఆయన 1 కోటి రూపాయలు ఫ్లాట్ కొనుక్కున్నాడు, మళ్ళా 1000 గజాలు ఫ్లాట్ కొనుక్కున్నాడు. అయితే
ఆ రోజు కనుక నేను హాస్పిటల్లో ఆ 4,000 కాదు సార్ నాకు ఏదైనా డిస్కౌంట్ ఇప్పించండి, నాకున్న కుంచిత తత్వం బుద్ధితో కొంచెం చలవతిగా మాట్లాడాం కాబట్టి ఒక రెఫరెన్స్ తెలియాం కాబట్టి 4,000 బిల్లు తగ్గించండి సార్ అంటే 1,000 తగ్గించేవాడు లేదా 500 తగ్గించేవాడు అయిపోయేది. కానీ నేనేం చేశాను, ఆ బిల్ ఎంత అనేది నేను ఆలోచించలేదు, నా డిస్కౌంట్ల గురించి ఆలోచించలేదు. నేను ఆయనతో వ్యాపారం ఎలా చేయించాలని చూశాను. ఆయనకి రేపటి భవిష్యత్తు నేను ఆయనకి నిజంగానే భవిష్యత్తు క్రియేట్ చేయాలనుకున్నాను, చేశాను. ఆయన ఖచ్చితంగా మన మాట విన్నాడు, మంచి భవిష్యత్తు ఏర్పరచుకున్నాడు, భావితర రేపు మళ్ళా 1,000 గజాలు వాళ్ళ పిల్లలకి ఇవ్వగలిగాడు. ఇది ఏ విధంగా తెలుసుకున్నారు, అదేవిధంగా ఏ విధంగా సంపాదించారు, దానికి మన గురుగారు ఏ విధంగా సలహాలు ఇచ్చారు, ఆయన ఏ విధంగా పాటించారు అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర భార్గవ్ హై బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.